నమస్కారం నేను మీ విక్రమ్ పూల తెలంగాణ రాజకీయాలు రకరకాలుగా మారుతున్నాయి ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తున్నది అది పట్నం మహేందర్ రెడ్డి విషయంలో కావచ్చు అదేవిధంగా గవర్నర్ తమిళిసైతో సయోజ్య కుదుర్చుకున్నటువంటి విషయంలో కావచ్చు దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజకీయాల్లో పట్టు విడుపులు అనేటువంటిది చాలా ముఖ్యం అనివార్యం కూడా కేసీఆర్ గారు ఎత్తులు పై ఎత్తులు అదేవిధంగా వ్యూహాల్లో ఆయన మించిన వాళ్ళు లేరు కానీ కొన్ని విషయాల్లో ఆయన చాలా పట్టుదలతో ఉంటారు కానీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఆయన కొంత కాంప్రమైజ్ అయినట్టుగా కనపడుతుంది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఆయన కొన్ని నిర్ణయాలను తనకి తన స్వభావానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా ఆయన ఒక మెట్టు దిగినట్టుగా కనబడుతుంది పట్నం మహేందర్ రెడ్డిని మంత్రిగా తీసుకోవటం జస్ట్ ఎన్నికల ముందు ఎన్నికలు 2-3 నెలల్లో జరగబోయే పరిస్థితుల్లో ఆయన్ని మంత్రిగా తీసుకోవటం ఒకటైతే తాజాగా తమిళసై గారు గవర్నర్ తమిళసై గారితో కూడా సీఎం సయోజ్య కుదుర్చుకున్నట్టు కనబడుతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచిదే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య ఘర్షణ ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి కూడా 12 బిల్స్ పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా గవర్నర్ కోటాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించిందో ఇద్దరు అభ్యర్థుల అభ్యర్థిత్వం పైన కూడా ఆ ఫైల్ను కూడా ఆమె పెండింగ్లో పెట్టారు ఎందుకంటే ఆ ఇద్దరు ఏ కేటగిరీకి వస్తారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరించలేదు కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టారు అయితే నిన్న పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళసై ఇరువురు కూడా భేటీ కావటం చాలా విషయాలు మాట్లాడుకోవటం ఏకాంతంగా ఆ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత అండర్స్టాండింగ్ వచ్చింది సయోజ్య జరిగింది పాత విషయాలన్నీ మర్చిపోయి కలిసి ప్రయాణం చేయాలని వారిద్దరూ అంగీకారానికి వచ్చారనేటువంటిది కూడా వినపడుతుంది అది ఒక రకంగా ఆహ్వానించదగింది అదేవిధంగా తమిళసాయి గారు కూడా కొత్త సచివాలయానికి వెళ్తారు అనేటువంటిది కూడా ప్రకటన వచ్చింది మొత్తానికి చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య దూరం తగ్గింది రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు సహకరిస్తున్నారు బిల్లుల విషయంలో కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో కావచ్చు ఆమోదం తెలిపేటువంటి ఫైలుపై సంతకం చేయటం విషయంలో కావచ్చు అనేటువంటిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిడి వెలుగుతుంది ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది కానీ కొన్ని రాజకీయాల వల్ల ఇటీవల కాలంలో గవర్నర్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అగాధం ఏర్పడుతుంది దూరం ఏర్పడుతుంది దానివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గవర్నర్ గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది అది నిన్న జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం బహుశా దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా రాజభవన్కి అదేవిధంగా ప్రగతి భవన్కి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా గవర్నర్ గారికి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయనేటువంటి వస్తున్నటువంటి వార్తలు అది బీఆర్ఎస్కి కూడా మంచిదే ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక తలనొప్పులు తగ్గించుకోవాలి పార్టీలో ఇప్పటికే కొంత అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి ఒకవైపు దాని మీద దృష్టి పెట్టాలి ప్రచారం మీద దృష్టి పెట్టాలి ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలి ఇటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి బిల్స్ పాస్ అవ్వాలి అదేవిధంగా తాము ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల్ని ఎమ్మెల్సీలుగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేసీఆర్ గారికి ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బహుశా నేను అనుకోవటం ఆయన కొంత పట్టు విడుపు ప్రదర్శించినట్టుగా అర్థమవుతుంది హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ ది యాప్ నౌ